नजर प्यारे से वतन में, उस मीठे से वतन శాంతి 10/2/75 అవ్యక్త మురళీలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. సేవాదారి యొక్క పరిభాష చాలా గుహ్యమైనది. స్థూల సేవ లేదా వాచా ద్వారా సేవ, సంప్రదింపుల ద్వారా లేదా సాధనాల ద్వారా సేవ చేయటం ఇదే సేవ కాదు. మీ యొక్క ప్రతి గుణం ద్వారా దానం చేయటం లేదా ఇతరులను కూడా గుణవంతులుగా చేయటం, మీ సాంగత్యం యొక్క రంగు అంటించటం, ఇది శ్రేష్ఠ సేవ. అవగుణాలని చూస్తూ చూడకూడదు. స్వయంలో గుణాల యొక్క శక్తి ద్వారా ఇతరుల్లో అవగుణాలని తొలగించాలి. అంటే నిర్బల ఆత్మలను శక్తిశాలిగా తయారు చేయాలి. నిర్బలులను చూసి వదిలేయకూడదు లేదా అలసిపోకూడదు. నిరాశ చెందిన కేసుల్ని కూడా స్వసేవ ద్వారా మీ శ్రేష్ఠ స్వమానంలో స్థితులై గౌరవం ఇవ్వటం ద్వారా సర్వులకి సత్కారిగా కాగలుగుతారు. స్వయం యొక్క త్యాగం ద్వారా ఇతరులకి గౌరవం ఇస్తూ మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. చిన్న పెద్ద మహారథి లేదా కాల్బలం వారిని అందరినీ గౌరవ దృష్టితో చూడండి. గౌరవం ఇవ్వని వారికి కూడా గౌరవం ఇవ్వండి. నిందించే వారికి కూడా గమ్యం చూపించండి. గ్లాని చేసేవారి గుణగానం చెయ్యండి. ఇటువంటి వారినే సర్వసత్కారి అని అంటారు. ఇప్పుడు మీరు రెండు రకాల సేవ చెయ్యాలి. ఒకటి స్వయాన్ని సంపన్నం చేసుకునే సేవ. దీనికోసం నలివైపులా విశేష స్థానాలలో ఉన్నతి యొక్క సాధనాలు యోగ బట్టి మరియు ధారణా బట్టీలు పెట్టుకోవాలి. ప్రతి చోట నలివైపుల గ్రూపుల వారీగా బట్టీ కార్యక్రమం పెట్టుకోండి. స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి బట్టీ యొక్క అనుభవం చేయించండి. ధారణ మరియు స్మృతి రెండు సబ్జెక్టుల్లో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే బట్టీ చేయాలి. అలాగే రెండో విషయం విశ్వసేవ. దీనికోసం ప్రతి ఒక్క సేవా కేంద్రం మీ యొక్క చుట్టుపక్కల స్థానాలలో బాబా సందేశమిచ్చే కార్యం తీవ్ర వేగంతో చేయాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఏ స్థానం సందేశం ఇవ్వటం నుంచి వంచితం కాకూడదు. వంచితంగా ఉండిపోతే ఆ తర్వాత సందేశమిచ్చే అవకాశం ఉండదు. వంచితమైపోయిన ఆత్మల భారం నిమిత్త ఆత్మలైన మీపై ఉంటుంది. అందువలన చక్రవర్తి అవ్వండి. మహాదాని అనగా మహాదానమిస్తూ ముందుకెళ్ళండి. నిమిత్తమైన ఒక్కొక్క శ్రేష్టాత్మ కేవలం 2-4 స్థానాల్లో కాదు, దగ్గర స్థానాలలో చుట్టూ సేవకి తిరగటానికి నిమిత్తం అవ్వాలి. ప్రతి స్థానంలో మీ వలె వారిని నిమిత్తంగా తయారు చేసి మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఆ స్థానంలోనే కూర్చుండిపోకండి. ఇలా సందేశమిస్తూ మీ సమానంగా నిమిత్తంగా తయారు చేస్తూ విశ్వమంతటికి మరియు మీ యొక్క దగ్గరలో వారికి సంతోషం ఇవ్వాలి. ఇప్పుడు సహయోగుల్ని తయారు చేసుకునే కర్తవ్యం చెయ్యండి. సమయానుసారం సమయం యొక్క వేగం ఎలాగైతే తీవ్రమవుతూ ఉందో, సేవకి ఫలితంగా ప్రత్యక్ష ఫలంగా తయారైపోయిన ఆత్మలు సహజంగా వెలువడుతూ ఉంటారు. కేవలం మీకు లక్ష్యం, ధైర్యం, పరిశీలన అవసరం. ఇప్పుడు ఇది ప్రత్యక్ష ఫలం యొక్క సమయం. అలాంటి సీజన్, ఇలాంటి వరదానం
ఇప్పుడే పొందాలి. సాధనాలను, సమయాన్ని, సంపదను మీకోసం ఉపయోగించటంని త్యాగం చేయండి. అప్పుడే ప్రత్యక్ష ఫలం యొక్క భాగ్యాన్ని పొందగలుగుతారు. సేవ కోసం అర్పణ చేసిన సంపదను స్వయం కోసం, స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించటం ద్వారా ఎప్పుడూ సఫలత లభించదు. ఎలా అయితే సేవ యొక్క ప్రారంభంలో తాము తినే రొట్టెలను కూడా తక్కువ చేసుకుని ప్రతి వస్తువుల్ని సేవలో ఉపయోగించటం ద్వారా ప్రత్యక్ష ఫలంగా మీరు తయారయ్యారు, కానీ మధ్యలో బాబా, రామ స్వయం కోసం సహజ సాధనాలను ఉపయోగించుకునే అనుభవం చేయించారు, కానీ ఇప్పుడు ఇక అంతిమంలో ప్రకృతి దాసి అయినా కానీ, సర్వ సాధనాలు ప్రాప్తించినా కానీ స్వయం కోసం కాకుండా సేవ కోసం ఉపయోగించండి. ఎందుకంటే ఇప్పుడిక మున్ముందు అనేకాత్మలు సాధనాలను, తమ సంపదను మీకంటే ఎక్కువలో ఎక్కువ అర్పణ చేస్తారు, కానీ స్వయం కోసం వాటిని ఎప్పుడూ స్వీకరించకూడదు. స్వయం కోసం స్వీకరించటం అంటే స్వయాన్ని శ్రేష్ఠ పదవి నుంచి వంచితం చేసుకోవటం. అందువలన సేవలో త్యాగమూర్తులే ప్రత్యక్ష ఫలాన్ని పొందండి. చ ఓం శాంతి.